సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. శివరాత్రి నాడు బిల్వార్చన, విశేష పూజలు, అభిషేకాలతో శివుణ్ణి కొలిచారు. స్వయంభుగా వెలిసిన వర్గల్ శంభులింగేశ్వర ఆలయం, తునికి కల్సా ఉమామహేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. హరహర మహాదేవ, శంభూ శంకర, దుఃఖహర, భయహర, దారిద్రహర, ఐశ్వర్యహర, ఆనందకర అంటూ స్వామివారిని వేడుకున్నారు. గ్రామ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ తునికల్సా గ్రామంలో భారీ ఎత్తున ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చి ఈ మందిరం చాలా అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నందుకు మా తునిక్ గ్రామ ప్రజలకు, అదేవిధంగా గ్రామ పెద్దలకు, ఈ శివదీక్ష మండలి సభ్యులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. మహాశివరాత్రి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు తునికి కాల్సా గ్రామంలో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేస్తున్నారు. ఇక్కడ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి దర్శనార్థం ఈ తునికి కాల్సా గ్రామ ప్రజలే కాకుండా పక్క గ్రామాల ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ గుడి ఇంత డెవలప్ కావడానికి అందరి సహకారాలు మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మా శివదీక్ష మండలి ఇక్కడ గత 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి ఇక్కడ శివస్వాములు మాల వేసుకొని మాలధారణలో ఈ శివాలయాన్ని, ఇంత పాత పురాతన దేవాలయాన్ని ఇంత గొప్పగా డెవలప్మెంట్ చేయడానికి కృషి చేసినటువంటి గ్రామ పెద్దలకు మరియు గ్రామ సర్పంచ్ల గారికి మరియు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దేవాలయము సిద్దిపేట జిల్లా వరగల్ గ్రామము, వరగల్ మండలంలో అతి పుణ్యక్షేత్రంగా కాశీ తర్వాత ఇక్కడ తెలిసాడని చెప్పేసి పూర్వ మునీశ్వరుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క అన్నపూర్ణ సమేత స్వయం భుజములింగేశ్వర స్వామి వారికి నిత్యము అభిషేకాలతో పాటు ఈరోజు విశేషంగా ఉదయం 4 గంటలు గణపతి పూజ పుణ్యావంతంతో పాటు ఆ యొక్క స్వామివారికి నిత్య అభిషేకంతో పాటు భక్తులు కంటిన్యూషన్గా ఆ యొక్క 24 గంటల పాటు స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అందరి చేత అభిషేకం అయిన తర్వాత సాయంత్రము రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఊరేగింపుగా స్వామివారు ఊళ్ళోంచి పురోగించకుండా చాలా రూపంలో ఇక్కడికి దేవతా స్వరూపంగా ఇక్కడికి పార్వతీ పరమేశ్వరుడు కుటుంబ సమేతంగా వచ్చేస్తారు.